అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ భారతదేశానికే గర్వకారణమైన జీవితం. అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి దేశం కోసం, అట్టడుగున ఉన్నటువంటి గిరిజన ప్రజల హక్కుల కోసం, మన దేశ స్వాతంత్రం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు. మనలో ఎక్కువ మందికి అల్లూరి సీతారాము అంటే సినిమా గురించే తెలుసు. సినిమాలోనే మనం చూస్తాం ఆయన నిజ జీవితంలో, ఆయన జీవిత చరిత్రను గనక చూస్తే మన భవిష్యత్తు తరాలకి ఒక ఆదర్శ నేత. వెనకబడినటువంటి గిరిజనుల్లో చైతన్యాన్ని రగిల్చారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాటమే కాదు, గిరిజనుల యొక్క రోజువారీ సమస్యల మీద, వాళ్ళ అణిచివేతకు వ్యతిరేకంగా, అంటే ఒకవైపున గిరిజన హక్కులు, మరొక వైపున స్వాతంత్రం, ఈ రెండింటినీ కలగలిపి పోరాటం చేసి ఆ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. అదే కాదు, మహిళల మీద జరిగేటువంటి, గిరిజన మహిళల మీద అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికార యంత్రాంగం అత్యాచారాలకు పాల్పడతా ఉంటే ఆ గిరిజనులు సమీకరించి దాన్ని కూడా ఎదుర్కొన్నారు. మరి అందుకే భగత్ సింగ్, రాజుగురు లాంటి స్వాతంత్ర సమరయోధుల గురించి మేము చెప్పుకుంటాం. అందుకే అల్లూరి సీతారామరాజు ఒక గిరిజన ప్రాంతానికే పరిమితం కాదు, మన ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలో మనం గర్వించదగినటువంటి స్వాతంత్ర పోరాట యోధుల్లో అల్లూరి సీతారామరాజు కూడా, వాళ్ళ సరసన మనం చూడాల్సినటువంటి ఒక మహానాయకుడు. అందుకే 125 సంవత్సరాలు ఆయన పుట్టి పూర్తయిన సందర్భంలో, ఈ సందర్భంలో ఈ సంవత్సరం అంతా ఆయన జయంతి కార్యక్రమాల్ని వామపక్షాలే కాదు, అభ్యుదయ శక్తులే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రాష్ట్రమంతా, దేశమంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇందాక అందరూ చెప్పారు, స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు ఇప్పుడు మేమే నిజమైన స్వాతంత్ర యోధులం అన్నట్టు బీజేపీ నటిస్తూ ఉంది. ఇందాకే నాకు సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ చెప్తారు, ఏంటి రేపు మోడీ అల్లూరి సీతారామరాజు వేషం వేసుకొని వస్తాడా అని. ఎందుకంటే ఎక్కడ ఏ వేషం వేయటం మోడీకి అలవాటు. బెంగాల్ ఎన్నికలు జరుగుతూ ఉంటే 4 నెలల నుంచి గడ్డం పెంచాడు, దేనికంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా కనపడాలని. వేషాలు ఇస్తే రాదు, ప్రజలకి చిత్తశుద్ధితో పనిచేయాలి. వేషాలు ఎందుకు వేయాల్సి వస్తుందంటే వాస్తవ చిత్రాన్ని మభ్యపరుచుకోవడానికి వేషం వాళ్ళు వేసేది. అందుకే అది మోడీ వ్యక్తిగతం కాదు, బీజేపీ ఈ రకమైనటువంటి ప్రజల్ని మభ్యపరిచి వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. అదేదో ఒక వ్యక్తి విషయం కాదు, కానీ అది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ తత్వం అది. అందుకే ప్రభుత్వం తరపు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రకటనలు చేస్తూ ఉంటాడు. ఏ ప్రభుత్వం అది అయినా అంటే ప్రభుత్వ ఖర్చుతో పెట్టి బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్కి దీన్ని లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. సరే, రామకృష్ణ గారు చెప్పారు, అన్ని పార్టీల్ని పిలవదలుచుకున్నప్పుడు పిలిచామని చెప్పుకోవడం దేనికి అంటే, వాళ్ళకి రాజకీయంగా ఏ సామాజిక తరగతుల నాయకులను పిలిస్తే లాభం. సరే, ఇప్పుడు కమ్యూనిజం అని పిలిచారా పిలవలేదు? మీరు పిలిస్తే కాదు, స్వాతంత్ర సమర యోధులకి, కమ్యూనిస్టులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్న అభ్యుదయ శక్తులు, ప్రగతిశీల శక్తులు, వారు నిజమైనటువంటి వారసులు. ఆఖరి చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ జరుగుతుంది పక్కనే, మమ్మల్ని కూడా పిలవలేదు అని కూడా పేపర్లో
వాళ్ళ నాయకులు అక్కడక్కడ కామెంట్ చేసినట్టుగా వచ్చింది. వాళ్ళు ఎవరినైనా వాడుకుని వదిలేసే అలవాటు. మహారాష్ట్రలో చూశాం కదా, శివసేన 30 ఏళ్ల పాటు హిందుత్వాన్ని కలిసి ఉంటే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇవ్వటం ఏంటని చెప్పి వాళ్ళ పక్కన పెట్టేస్తే చివరికి వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ దాంట్లో చీలిక పెట్టి వాళ్ళని వాళ్ళు వాడుకుని రేపు మళ్ళీ వాళ్ళను కూడా తొక్కేసేటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. అందుకే ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ బీజేపీ స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేయటమే కాదు, ఇవాళ మన భారతదేశానికి ద్రోహం చేస్తూ ఉంది దేశభక్తుల ముసుగులో. ఏ గిరిజనుల కోసమైతే ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు ఉన్నారో ఆయన 125వ జయంతి జరుపుతూ ఆ గిరిజన హక్కుల్ని హరించి వేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాల బలంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గిరిజన హక్కుల కోసం చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని నీరుగార్చుతుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. గిరిజనులకి పొమ్మనకుండా పొగబెడుతూ సహజ వనరుల్ని అటవీ ప్రాంతంలో ఉన్న వాటిని బడా కార్పొరేట్ కంపెనీలకి, అంబానీలకి, అదానీలకి కట్టబెడతా ఉంది. మన రాష్ట్రంలో కూడా ఎన్నిసార్లు మన చోళ్ళ బాక్సైట్ అని, అలాగే గనులు, ఎన్ని రకాల గనుల్ని ఆ సహజ సంపద మొత్తాన్ని చేయటం. ఈరోజు కూడా అటువంటి పని మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్న సహజ సంపదనంతటిని కూడా ఈ బడా కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. అందుకే ప్రపంచంలో కార్పొరేట్ల ఆదాయాలు కూడా 2 ఏళ్ళలో తగ్గిపోయినాయంట. కానీ భారతదేశంలో మాత్రం అంబానీల అదానీల ఆస్తులు ఈ 8 ఏళ్ల కాలంలో ఏనాడు లేనంతగా పెరిగిపోయినాయి. అందుకే ఇవాళ అటువంటి గిరిజనుల కోసం ప్రాణాలు చేసిన అల్లూరి సీతారామరాజు పేరెత్తేటువంటి నైతిక అర్హత కూడా మోడీకి, బీజేపీకి, బీజేపీ నాయకులకు లేదని ఇవాళ మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరమే కాదు, కళ్ళ ముందు కనపడతాను. ఈ మధ్యకాలంలో ఒక కొత్త ఒరవడి, కొత్త పద్ధతి దేశంలో ఈ పార్టీలన్నీ చేస్తూ ఉన్నాయి. నాయకులకు కూడా కులాలు, దేవుళ్ళకు కూడా కులాలు వచ్చేసినాయి ఈ మధ్య. ఈ దేవుడు ఈ కులం, ఆ దేవుడు ఆ కులం అని దానికి కూడా కులాలు తీసుకొచ్చారు. ఇప్పుడు అంబేద్కర్ అంటే దళితుల హక్కుల కోసం పోరాడారు, కానీ దళితుల వరకే పరిమితం కాదు ఆయన, దేశానికే గర్వకారణం. మహాత్మా గాంధీని కూడా ఒక కులనేతగా పరిమితం చేసేటువంటి చేయటం అంటే వాళ్ళ గౌరవాన్ని వీళ్ళు పెంచడం కాదు, తగ్గిస్తున్నారు. అల్లూరి సీతారామరాజును కూడా ఒక కులానికి ప్రతినిధిగా అందరూ జరుపుకోవాల్సినటువంటి దీన్ని చేయటం అంటే అల్లూరి సీతారామరాజుని తక్కువ చేసి చూడటమే. అందుకే అల్లూరి సీతారామరాజు అందరివాడు, ఈ ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజలందరి వాడు అనేటువంటిది ఈరోజు గమనించాలి. కొద్దిమంది తెలిసి వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది తెలియక ఇదేదో కొందరు వాడుగానే పరిమితమయ్యే ఆలోచన తెలియ కొంతమంది చేస్తారు. వాళ్ళు గమనించాలి, కానీ దీన్ని కొందరువాడిగా చేసి దాంట్లోంచి లబ్ధి పొందాలనే ఈ బీజేపీ లాంటి శక్తుల యొక్క కుట్రల్ని గమనించి ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎత్తుకుండి ఎటువంటి వేషాలు వేస్తారు అని అంటే, ఎటువంటి నాటకాలు వేస్తారంటే, ఇవాళ మనం అందరం చూసాం రాజస్థాన్లో ఉన్న ఉదయ్పూర్లో ఒక కన్నయ్య అనేటువంటి ఒక టైలర్ని పాశవికంగా చంపారు. దాన్ని కమ్యూనిస్టులే కాదు సమాజం అంతా ఖండించింది. అది ఒక మతాల మధ్య జరిగినటువంటి దీనిగా చెప్పారు. ఈరోజు పత్రికలో వచ్చింది ఏమిటి, ఆ చంపినటువంటి వాళ్ళు బీజేపీ మైనారిటీ సెల్లకు సంబంధించినటువంటి వాళ్ళని ఫోటోలతో సహా వీడియోలతో సహా ఆధారాలు వచ్చినాయి. అంటే ఆఖరికి మతం మధ్య చిచ్చు పెట్టడం కోసం ఎటువంటి దారుణానికైనా ఎలా ఇటువంటి శక్తులు పాల్పడతాయనేది కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. ఆఖరికి నిన్న మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు మీరు చూడండి. నుపూర్ శర్మని బీజేపీ అధికార ప్రతినిధి మతాల మధ్య చిచ్చు పెట్టే రూపంలో వ్యాఖ్యలు చేస్తే మన దేశం కాదు ప్రపంచమంతా ఇది తప్పు అని
ఖండించి మన దేశాన్ని ఒంటరిపాటు చేసే ప్రయత్నాలు చేసింది. ఇది ఈ స్థితికి దేశాన్ని నెట్టింది బీజేపీ. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కామెంట్స్ వాళ్ళ జడ్జిలు చేసింది. ఒక పార్టీకి అధికార ప్రతినిధి అని ఒక గర్వంతో దేశాన్ని తగలబెడతా ఉన్నారు. ఉదయపూర్ లాంటి కాదు, దేశంలో ఇవాళ జరుగుతున్న ఘటనలకి బాధ్యత వహించాల్సింది నుపూర్ శర్మ అని చెప్పడం అంటే అది నుపూర్ శర్మకే కాదు, బీజేపీకే సుప్రీంకోర్టు ఒక రకమైనటువంటి హెచ్చరిక చేసింది. కానీ ఈ మాటలు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇది తప్పు అని ఇవాళ వరకు మోడీ మాట్లాడలా, దేశంలో ప్రపంచంలో సుప్రీంకోర్టు మాట్లాడే కూడా ఇవాళ కూడా మాట్లాడాల. ఆఖరికి సుప్రీంకోర్టు దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పింది. అందరూ ఆశించారు సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత అయినా ఆ వ్యాఖ్యలు చేసిన నుపూరు శర్మని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇంతవరకు ప్రపంచంలో దేశంలోనే విద్వేష రాజకీయాల్ని రగుల్చినటువంటి ఆ వ్యక్తిని ఇంతవరకు అరెస్టు చేయట్లేదు. కానీ పోలీసులు పోలీసు యంత్రాంగాలు చూస్తున్నాం, సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని లేకపోతే ఏమీ పెట్టలేదని ఇప్పుడు నిన్న మొన్న అరెస్ట్ చేశారు మహమ్మద్ జుబేద్ పేరు. జుబేద్ ఏ చేశారు ఏమిటి ఆయన చేసింది? 1983లో ఒక హిందీ సినిమా వచ్చింది. ఆ హిందీ సినిమాలో ఉన్నటువంటి ఒక సీన్ని ఒక 3 ఏళ్ల క్రితం ఆయన సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 4 ఏళ్ల క్రితం పెట్టిన దానికి ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏమిటి ఆ సినిమాలో ఉన్నది? ఒక హోటల్ హానీమూన్ హోటల్ అని హోటల్ పేరు బోర్డు ఉంటుంది, దాన్ని హనుమాన్ హోటల్ అని పేరు మారుస్తారు. ఇది 83లో హిందీ సినిమాలో ఉంది. ఆ సినిమా కటింగ్ అని చూపించారు. సినిమా వచ్చి 40 ఏళ్ళు అయింది, 40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో ఉన్న ఒక సీన్ని పోస్ట్ చేసినందుకు ఆయన ఇవాళ అరెస్ట్ చేశారు. ఎంత ప్రభుత్వం పచ్చి నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతోంది. కాబట్టి ఇటువంటి తరుణంలో అల్లూరి సీతారామరాజు అట్టడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం పనిచేస్తే ఇవాళ ఉన్నటువంటి శక్తులు ఏం చేస్తున్నాయో మనకు అర్థమవుతోంది. అందుకే ఈ తరుణంలో ఇది ఇప్పుడున్నటువంటి అల్లూరి సీతారామరాజుకి దండలేసి విగ్రహాలు పెట్టి ఇప్పుడు ఏమైపోయింది అలవాటు, ఎత్తైన విగ్రహాలు పెట్టడం. మనకు కూడా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోను దేశంలోను, అక్కడ ఇక్కడ అంబేద్కర్ గారు విగ్రహం 8 అడుగులు, లేకపోతే పటేల్ గారి విగ్రహాలు 8 అడుగులు అని మహనీయుల యొక్క విగ్రహాలు ఎత్తు పెంచుతున్నారు. వాళ్ళ ఆశయాలు మాత్రం అధపాతాళానికి నెట్టేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ బీజేపీ పాలక పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు. మరి ఇటువంటి సమయంలో దీన్ని మనం అర్థం చేసుకుని రాబోయే కాలంలో పోరాటాలు సాగించాలి. మోడీ గారు చాలా రోజులకి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు, అది కూడా ఇవాళ పత్రికల్లో వచ్చింది. ఈయన విగ్రహావిష్కరణ ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ లక్ష్యం ఏంటి, మనం మాట్లాడటం కాదు మీడియా కూడా రాశారు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలో బీజేపీకి ఇంత తక్కువ ఓట్లు ఎక్కడా, ఇంతవరకు రాలా. అటువంటి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే నిన్న హైదరాబాద్లో బీజేపీ జాతీయ సమావేశాలు, జాతీయ సమావేశాలు అంటే మొత్తం హైదరాబాద్ అంతా ఇవాళ చూస్తే బై బై మోడీ అనే నినాదాలు, అలాగే పోస్టర్లు, ఇవన్నీ చూసి బీజేపీ మీటింగ్ పెట్టుకుని జనం చేత విమర్శలకు ఎదుర్కొంటారు. ఆల్రెడీ ఇవాళ వచ్చినటువంటి బోర్డులు చూస్తే ఇంగ్లీష్లో వచ్చింది, దొంగలు వి రాబ్ బ్యాంక్స్, అంటే మేము బ్యాంకుల్ని లూటీ చేస్తున్నాం. కానీ మోడీ దేశాన్నే లూటీ చేస్తున్నాడు, మోడీ రాబ్ ది నేషన్ అని పెద్ద పెద్ద హోర్డింగులు ఇవన్నీ పెట్టారు. అంటే బ్యాంకుల్ని లూటీ చేసిన దొంగల కంటే కూడా దేశాన్నే లూటీ చేస్తున్న ఈ ప్రభుత్వం ఎటువంటిది అనే పద్ధతిలో ఈరోజు తమిళనాడు గతంలో వెళ్తే తమిళనాడులో మొత్తం తీవ్రమైనటువంటి వ్యతిరేకత
ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజల యొక్క వాణి అని దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త ఎత్తుగడలతో ప్రజల మధ్య చుచ్చుపెట్టేటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు చూశారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వ్యాఖ్య చేశాడు. ఏమని? బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ సీట్లు, రాబోయే కాలంలో కూడా 25 సీట్లు బీజేపీకే చెందుతాయని, బీజేపీ గెలవదు కానీ గెలిచిన వాళ్ళందరూ బీజేపీకి మద్దతు. ఈ దుస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. పక్కన వెళ్తే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక చర్యలు ఎలా ఉన్నా టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం, డిఎంకే బీజేపీకి వ్యతిరేకం, కేరళలో ఎలాగో కమ్యూనిస్టులు ఉన్నారు. ఏ రాష్ట్రం చూడండి, అటు అటు ఒరిస్సా వెళ్ళినా లేకపోతే పశ్చిమ బెంగాల్ వెళ్ళినా ఆఖరికి గుజరాత్ లాంటి చోట కూడా బలమైన బీజేపీకి చోట కూడా ప్రతిపక్షం. యూపీలో వాళ్ళు గెలిచిన సమాజ్వాద పార్టీ బీజేపీకి వ్యతిరేకం. కానీ ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార వైఎస్ఆర్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ఈ పక్కనే మీటింగ్ పెట్టుకున్న జనసేన, ఇది అధికార మిత్రపక్షం, అవి అనధికార మిత్రపక్షాలలాగా మారిపోయినాయి. అందుకే ఇవాళ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్లో బలహీనంగా ఉన్న బీజేపీ ఇవాళ పెట్రోలు డీజిల్ రేట్లు పెంచితే, గ్యాస్ రేట్లు పెంచితే, లేకపోతే వాళ్ళ దుర్మార్గమైన చర్యల్ని ప్రజలకి ఆ ప్రమాదాన్ని తెలియకుండా చేయటంలో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్న వాళ్ళ వైఖరి చాలా నష్టం. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రమాదాన్ని గొంతెత్తి నినదించేవి వామపక్షాలు, అభ్యుదయశక్తులు, వామపక్ష పార్టీలు తప్ప ఇంకొకరు ఎవరూ లేరు. అందుకనే మన మీద ఆ బాధ్యత ఉంది. కానీ ఆ పార్టీలు గమనించాలి. మహారాష్ట్రలో ఏం జరిగిందో గమనించండి, ప్రాంతీయ పార్టీలు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఎలా తొక్కేసిందో బీజేపీ గమనించండి. కనీసం మీ యొక్క దీనికోసమైనా. అందుకే అటువంటిది రావాలంటే ప్రజల్లో చైతన్యం తేవాలి. రేపు మోడీ గారు వస్తున్నారు, సరే అంబేద్కర్ మన అల్లూరి సీతారామరాజు గారికి దండలేయటం ఇవన్నీ మామూలు విషయాలే. కానీ ఆంధ్రప్రదేశ్కి మరోసారి వాళ్ళ మోడీ గారు ప్రకటన చేయాలి. 8 ఏళ్ళు ఎలాగో ద్రోహం చేశారు, కనీసం ఇప్పుడైనా హోదా గురించి ఏమిటి, విభజన హామీల అమలు గురించి ఏమిటి, రాజధానికి నిధుల సంగతి ఏమిటి, వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకి నిధుల సంగతి ఏమిటి, ఇవాళ ఆయన ప్రకటన చేయాలని జనం ఆశిస్తారు. అయితే 8 ఏళ్ళ ఆయన విద్రోహాల్ని, మోడీ బీజేపీ విద్రోహాన్ని, కేంద్ర ప్రభుత్వం విద్రోహాన్ని చూసిన వాళ్ళకి మనకేంటో తెలుసు. కానీ మనం డిమాండ్ చేస్తున్నాం వామపక్షాలుగా, ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీలే కాదు చట్టబద్ధమైనటువంటి అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అల్లూరి సీతారామరాజుకి నివాళులు అర్పించడమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కూడా ఉద్యమాలు సాగిస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఈరోజు ఉన్నటువంటి పాలకుల విధానాల మీద పోరాటం, అలాగే కార్పొరేట్ల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం, ప్రజల ఐక్యత కోసం పోరాటం, అదే మనం అల్లూరి సీతారామరాజు గారి నుంచి నిజమైన నివాళి. వామపక్షాల ఆ స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా పనిచేస్తాయని తెలియజేస్తూ సెలవు.